నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండలం నాగాపూర్ గ్రామంలోని విషాదం చోటు చేసుకుంది. సంవత్సరంన్నర పాప ప్రైవేట్ స్కూల్ విజ్ఞాన్ జ్యోతి స్కూల్ బస్సు కింద పడి చనిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కమ్మరపల్లి మండలం నాగాపూర్ గ్రామానికి చెందిన శ్రీధర్ లక్ష్మీల చిన్న కూతురు మహాశ్రీ వాళ్ల అక్క మనుశ్రీని కమ్మరపల్లి మండలంలో ఉన్న ప్రైవేట్ స్కూల్ విజ్ఞాన్ జ్యోతి స్కూల్ బస్సు ఎక్కేయడానికి వెళ్లి డ్రైవరు క్లీనర్ నిరక్ష్యంతో బస్సు కింద పడి మహాశ్రీ చనిపోయింది. కేసు నమోదు చేసుకున్న కమ్మరపల్లి పోలీసులు స్కూల్ బస్సు డ్రైవర్ ను అదుపులోనికి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అలా చిన్నమ్మ ఏం చేసిందంటే, వాళ్ళ అక్క ఇప్పుడు ఎవరైతే చనిపోయిండో మనుశ్రీ ఒక్క నిమిషం, మహాశ్రీ చనిపోయిందో, వాళ్ళ అక్క వయసు 3 సంవత్సరాలు, ఆ పాప ఎల్కేజీ చదువుతూ ఉంది. ఈ విజ్ఞాన జ్యోతి స్కూల్ బస్ ఎక్కిద్దామని చెప్పేసి వాళ్ళ చిన్నమ్మ తీసుకొచ్చి బస్ ఎక్కించింది. బస్ ఎక్కించే క్రమంలో ఈ చిన్న పాప 1.5 ఇయర్ పాప నడుచుకుంటూ అలా చిన్నమ్మ వెంబడి బస్సు వరకు అక్క స్కూల్కి పోతుంది అని చెప్పి వచ్చింది. ఆ పిల్ల ఏం చేసిందంటే బస్సుకు ముందట లోపలికి వెళ్ళిపోయింది. అలా చిన్నమ్మ బస్సు ఎక్కించేసి డ్రైవర్ మూవ్ చేసిన తర్వాత పాప ముందు పడిపోవడం వల్ల ఇక్కడ రాసుకపోయి ఇక్కడ ప్రెస్ అయిపోయింది. ఏ టైర్లు ఏం ఎక్కలేవు, కానీ పాప మధ్యన అయిపోయి ప్రెస్ అవ్వడం వల్ల ఇక్కడ రైట్ సైడ్ దెబ్బ తగిలి బాగా ప్రెస్ అవ్వడం వల్ల బ్లడ్ ఇంజురీస్, చెవులో నుండి బ్లడ్ రావడం జరిగింది. ఆ బస్సు అట్లా పోగానే అరే అని చెప్పేసి అక్కడనే వాళ్ళ ఉన్నటువంటి ఆ చిన్నమ్మ, అక్కడనే ఈ ఎవరైతే పాప తండ్రి ఉన్నాడో శ్రీధరు ఆడనే ఉన్నాడు. శ్రీధర్ను ఇమీడియట్లీ ఆ పాపను తీసుకొని శ్రీధర్ వాళ్ళ తమ్ముడు శ్రీకాంత్ ఇద్దరు బైక్ మీద ఇక్కడ కమ్మరపల్లి వరకు వచ్చి, కమ్మరపల్లి వస్తూ 180 ఆంబులెన్స్